మీరు ఎప్పుడు అడగలేదా అండి సత్యనారాయణ బాబు గారిని, అంటే రేలంగి గారి అబ్బాయి గారిని, మీ ఫాదర్ తాతయ్య గారు యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లో, మరి మీరు కూడా చెయ్యొచ్చు కదా ఏమన్నా, ఇలా ఎవరు ఎప్పుడు ఏం అడగలేదా మీరు పిల్లలుగా? ఎందుకు, దాని బదులు మూవీసే కదా, అవి కూడా మూవీస్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, అట్లా ఆయనకి ప్యాషన్ అండి ఆ మూవీ థియేటర్ రన్ చేయడము, ఆ మూవీస్ ని స్క్రీన్ వెనకాల ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, అండ్ మంచి మూవీస్ చూస్ చేసుకుని, అప్పట్లో అసలు ఆ ఊర్లో ఇంగ్లీష్ మూవీస్ రిలీజ్ అయ్యేవి కాదు. మా ఫాదరే ఫస్ట్ పర్సన్ అక్కడ ఇంగ్లీష్ మూవీస్ హైర్ చేసి రిలీజ్ చేయడం దాంట్లో థియేటర్. సో ఇంగ్లీష్ మూవీస్ ఈయన చూస్ చేసి రిలీజ్ చేసిన మూవీస్ చూడడానికి పక్క పక్కన చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా యూత్ చాలా మంది వచ్చేవాళ్ళు అన్నమాట, ఎడ్యుకేటెడ్ అనే అందరూ వచ్చేవాళ్ళు. మళ్ళీ అందరికీ అర్థం కావాలని చిన్న చిన్న పాంప్లెట్స్ వచ్చాయి తెలుగులో, బ్రీఫ్గా ఒక చిన్న స్టోరీ, ఇది దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దట్ మూవీ, ఇంగ్లీష్ మూవీ కొంతమందికి అర్థం కాదని అట్లా అప్పట్లో పంచిపెట్టేవాళ్ళు కదా, అట్లా బండి వెళ్తా. అండ్ అది మోస్ట్లీ యాక్షన్ మూవీస్ని చూస్ చేసుకుని, వాళ్ళకి ఏ మూవీస్ అయితే అర్థమవుతాయో అట్లా చూస్ చేసి మా ఫాదర్ సెలెక్టివ్గా రిలీజ్ చేసేవారు అన్నమాట, మూవీస్ ఎగ్జిబిట్ చేసేవారు థియేటర్లో. ఐ థింక్ లవకుశ అనుకుంటాం, చాలా ఇంట్రెస్ట్ చూపించారు లవకుశ కదా ఫస్ట్ మూవీ సినిమా హాల్లో, ఫస్ట్ మూవీ లవకుశ. ఓకే, సినిమా కట్ హాల్ కట్టాక ఫస్ట్ మూవీ, చాలా మూవీస్ మంచిగా ఆడినాయి ఆ సినిమా, చాలా బాగా ఆడింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.